మా 4K రాజకీయ చరిత్ర చూసుకుంటే మా నాయకత్వంలో 10 ఏళ్ళు గాని 20 ఏళ్ళ ముందు గాని 30 ఏళ్ళ ముందు గాని 50 ఏళ్ళ ముందు గాని స్వరాజ్ గే అన్న ప్రసాదం అన్న మంచిగుంది ఇంకొంచెం పెట్టవా అన్న ఇంకొంచెం అన్న ఒక్క ముక్క అరే నీ వెనక వాళ్ళకు కూడా సరిపోవాలి అయ్యో ఇంత अरे अम्मा नी एनक वाल सरपाले कदा पूजा पैसा నాకు ఎంత పెద్ద ఆఫర్లు ఉన్నాయో తెలుసా అవన్నీ ఇస్ పెట్టుకొని మీ గణపతి కడిగితే ఇదేనా మీరు నాకు చేసే మర్యాద నేను మీకు చెప్పిస్తున్నా మీ పిల్లలు కూడా ఉంటారు చెప్పురు మీకు ఏం కావాలో నేను ఏది అడుగుతాది ఎంత అడుగుతా అంత ఇవ్వాలే లేకపోతే ఇక తర్వాత ఏమైతుందో తెలుసు కదా స్వామి 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 ఇత్తం స్వామి మీరు అడుగురు స్వామి ఏమన్నా అడుగుతాం గానీ మీరు గరంగా తెట్లా స్వామి 15 రూపాయలు పెట్రోల్ కి తీయండి తీసుకోండి స్వామి కట్నం లెక్క 100 రూపాయలు చెక్కిడ పెట్టండి తీసుకోండి స్వామి వన్ మంత్ నా హోమ్ లోన్ ఈఎంఐ కట్టండి కట్టేసినా స్వామి బిఎండబ్ల్యూ కార్ కొనుకోవాలి పైసలు ఏంటోరి ఆల్రెడీ కొని పెట్టినా స్వామి మీకోసం కీస్ తీసుకోరి మీ ఆస్తి పేపర్లు ఇయ్యరి తీసుకోరి స్వామి మీ చెడ్డీలు ఇయ్యరి ఏ అంత దరిద్రం నా కాదు మీరే ఉంచుకోరి ఓకే స్వామి థాంక్యూ संगति तेज अरे मुस्टिगाड़ अन्नारपल्ली विन्नारा मिल्ला लेसी मल्लें तेलोकुंडा वाडुकुन्ना नीडु चेय्यि नुव्वु गिन्ने दोंगानु अनुकोलरा अरे दिंदामन्ना गारा अरे एमैंद्रा एंदुकु कोरुतरा ना मीद తిన్నదోడరా అని మోదికి ఒకటి తిన్నదో నన్నంటున్నాడు అరే నా మోదికి ఏమైందిరా అరే నువ్వు దీని నాన్నపేరు చెప్తున్నావారా నువ్వు కురాయిని ఏ ఒకటే ఇన్నా మామ అరే మామ ఈసారి 600 అయినా 100 150 అయినా మన గణపతి మాత్రం లాస్ట్ క్యాంప్ అలరా ఓకే మామా నువ్వు ఏంటది మామా తగ్గేదిలే మన లాస్ట్ క్యాంప్ ఎవ్వరికినే లే మామ మనం మొత్తం పిచ్చకి ఇచ్చేశాలే ఊరు ఊర్ల మన గురించి మాట్లాడుకోవాలి ఫారెన్ నుంచి ఫోన్లు రావాలే కావాలంటే ఇంకా మనం మహారాష్ట్ర నుంచి బ్యాండ్ తెప్పించుకుందాంరా నువ్వు మహారాష్ట్ర నుంచి బ్యాండ్ తెప్పితే ఒక జైతా నుంచి పోలీసులు తెప్పిస్తారు ఏ ఏ మాట్లాడుతున్నారా నువ్వు గవ్వని వడిచుకును లేరా రేయ్ మొత్తం మనం ఏమైనా చేస్తే పొక్కిలి కావాలే పొక్కిలి మనం ఏదైనా చేస్తున్నాం అంటే నలుగురు చూసి పిచ్చి లేపుకోవాలి జెలస్ ఫీల్ అవాలే ఈగో రావాలే నెక్స్ట్ టైం మనం అంటే ఎవ్వరు కూడా ఇక మనం కదర్ కదర్ ఉండాలి మొత్తం ఒక్కొక్కనికి అర్థమైందా రేయ్ మనం ఏదైనా పని చేస్తే డైరెస్ట్ అల్చల్ మే అల్చంత గుడాలు ఉండాలి అరే మన ఊళ్ళో ఉన్నది ఒకటే గణపతి గారా అది ఫస్ట్ స్టాంప్ తేంది లాస్ట్ స్టాంప్ తేంది అదే కదనే ఏంద్ర గుడుంబాల సగ్నాలు అందుకొని తినటోడ ఎక్కువ మాట్లాడుతున్నావు నా దగ్గర ఊరికి ఒకటే గణపతి ఉన్నప్పుడు ఒకటే గణపతి లాస్ట్ కంపుతేంది ఫస్ట్ కంపుతేంది ఫస్ట్ కంపినా లాస్ట్ కంపినా ఫస్ట్ అన్నట్టే ఫస్ట్ కంపినా లాస్ట్ కంపినా ఫస్ట్ కన్నప్పుడు లాస్ట్ కన్నట్టే గారా అరే ఏం మాట్లాడుతున్నారు నువ్వు ఎవరో మైపలేమని అర్థమైతుందా మాట్లాడే నాకేం అర్థమైతే నువ్వు అంటున్నావు ఇంకా
నాకు తెలుసురా ఫస్ట్ నుంచే నువ్వు పెద్ద దేవ దిమాగాను అని. హే భగవంతుడా, ఇట్లాంటి జీవితాలను కొంత మార్చయ్యా. అరే నీకు అర్థమయ్యేటట్టు మంచిగా చెప్తున్నా, ఇక దిమాగ్లా మంచిగా ఎక్కించుకో. అర్థమైందా? ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అనుకుందాం. అంటే ఎక్స్ అంటే ఫస్ట్ అంపుడు, వై ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ అంపుడు. ఇప్పుడు లాస్ట్ అంపుడు ఫస్ట్ అంపుడు రెండు ఒకటే అయినప్పుడు ఎందుకు రెండు ఒకటి? మన గణపతి ఉన్నదే ఒకటి కాబట్టి, మనం ఫస్ట్ అంపినా లాస్ట్ అంపినా ఒకటే కాబట్టి. హెన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ అంపుడు, వై ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ అంపుడు. లాస్ట్ కంపినా ఫస్ట్ కంపినా ఒకటే అన్నప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. ఇప్పుడు నీ బాధ లాస్ట్ కంపదాం అంటున్నాను. లాస్ట్ కి అంపుదాం రా, లాస్ట్ కంపుదాం, లాస్ట్ కంపుదాం, లాస్ట్ కంపుదాం అమ్మా, లాస్ట్ లాస్ట్ కంపుదాం. ఓకే సరే, ఓకే రా. బోసిడి ఫస్ట్ ఒప్పుకోవచ్చు కారా, తన మైండ్ స్ట్రెయిన్ చేసిండు రాయుడు. ఎందుకొడుతురు అన్నా? నమస్తే. ఏ అన్నా మొత్తం చెట్టు పిచ్చెక్కిస్తున్నావా? సండే మండే గింతుబ్బిద్దులు అంటే పనవాటైన అర్థం మీకు? ఏందది? ఏం లేదమ్మా, ఇగో గణపతి కట్టినా మన ఊళ్ళే, ఊళ్ళో ఉన్నది ఒక్క గణపతి. నువ్వు గొప్ప అనివి, నువ్వు గొప్ప మనసు ఉన్నవి కాబట్టి కొద్దిగా నీ అంతు నువ్వు నీ చంద రాత్రి అంటే. అచ్చా చందానా, రాసుకోరా రెండు పార్లు. అదో 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 పార్ రాసుకోరు. అంటే అంత పెద్ద పగిరాలేకపోతున్నా నీకు, కావాలంటే ఆస్తి మాత్రం నాశిస్తారా? కానీ నువ్వు అన్నా నాకు నచ్చలేదు. ఫోన్ తీయ, మావాడు తెలకన్నాడు, నువ్వు ఎంత ఇస్తాను తీయ. సరే రాసుకో 11 రూపాయలు. ఏమైందిరా రాసుకోరి, ఇంకా 11 రూపాయలు ఎక్కి తన్నాను పెట్టురి. అదో బతుకాలి ఇది, అది ఇస్తాడు కానీ పాపం తల్తారా నువ్వు? ఏమన్నా అరే ఏమైనా పోతురు, అనానం కూడా ఇస్తానా యారా? వీళ్ళకి చెందాడే విధానం కూడా తెలియదు. గణపతి నిమజ్జనం అయినాక మిగిలిన పైసలతో పొట్టు పొట్టు దావా చేసుకుందాం. ఇచ్చి పడేదే. ఏమడతారా బాయ్, పైసలు మిగితే అనుకుంటారు లాస్ట్ కి ఏమన్నా? మనమే ఇంకా 500 వేసుకోవాలి. దాన్నే ముందరా 500 కదా, మనకు దావా ఇంపార్టెంట్. అరే 500 అంటే నా దగ్గర ఇల్లే గారా మరి. దాన్నే ముందు 500 కాకపోతే 400. మామా పేద కుటుంబం రా, నాకు 400 కూడా వెళ్ళారు నా దగ్గర. ఊకమామా 400 కాకపోతే 300. 200 కూడా వెళ్ళారు నా దగ్గర. అరే మామ గంత ఎందుకు ఎత్తున్నారు, ఏమైందా నీకు? అరే ఏమైందిరా? ఏం చెప్పమంటావు రా బాధ, మా నాన్నమ్మకు కంటి ఆపరేషన్ చేయాలా, మా తాతకు మోకాలు నొప్పులు ఉండేవి, వాళ్ళకేం మందులకు లేక మలుచుకొని పడుతుర్రు రా. మా తమ్ముడు గురించి అయితే చెప్ప తరం కాదు రానికి గడ్డలైనా. అయ్యో మామా, అరే నువ్వు మా ప్రాణ స్నేహితుని కాబట్టి, ఎంతైనా నీ బాధ మా బాధ కాబట్టి నిన్ను అర్థం చేసుకున్నాం రా మేము. నువ్వు దావత్ నుంచి ఎలిమినేట్. ఎవరిని అవ్వ, ఎవరగేసిన ఓవరాక్షన్ అని తుట్టిదైందా? ఇలా గిట్ట తెలిసిపోయింది ఏంది ఓవరాక్షన్ అని? గట్లాంటవైందిరా, లేకపోతే నాటకాలు ఎత్తున్నావు అర నాగరా, అప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం అందరు వచ్చి నాతో మాట్లాడి ప్రసాదం తీసుకొని వేరు. ఇంత మోసం చేస్తారా దొంగ నా కొడుకు? ఏరా అన్నయ్య. అరే మామ గట్లాంటవైందిరా, అరే మాది పూర్ ఫ్యామిలీ రా, తీసిట్ నా కొడుకు.
పంచుతున్నాడు. వెల్కమ్ టు రామ్ బ్రింగ్స్ 4K యూట్యూబ్ ఛానల్. మన కొత్త యాక్టర్ మనోహర్ ఆ చిన్నప్పుడు ఇంటర్నెట్ స్టార్ట్ చేస్తుండు ఓకే స్టార్ట్ అయ్యాని. అండ్ ఈ వీడియో అంటే ప్రతిసారి సండే రిలీజ్ అవుతుంది వీడియోస్, బట్ కాకపోతే ఈసారి సాటర్డే రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే గణపతి నిమజ్జనం తొందర వస్తుంది కాబట్టి రిలీజ్ చేయడం జరిగింది అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏది బాగా నచ్చింది ఈ మొత్తం వీడియోలో అది కామెంట్ చేయండి, అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ కూడా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు గట్టి కొట్టు ఏంటి గంట. ఓకే ఓకే జయ్ ఫర్ గణేష్ మహారాజ్ కి.